మనం చూస్తున్నాం మన ముస్లిం సమాజంలో దర్గాలకు వెళ్ళిపోవడం సమాధుల సందర్శన ఈరోజు విపరీతంగా మనం చూస్తున్నాం రకరకాల దర్గాలు బాబాలు మన సమాజంలో ఈరోజు దర్శనమిస్తున్నాయి వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు బ్రతకడం తెలియని వారు బాబా అవతారాలు ఎత్తుతున్నారు ఈరోజు మనం చూస్తున్నాం కదా ఎలాంటి బాబాలు ఉన్నారు మన సమాజంలో ఎలాంటి బాబాలు ఉన్నారంటే కుత్తేషా వలి మీకు తెలిసే ఉంటుంది కుత్తేషవలి లంగేశవలి ఈ విధంగా రకరకాల బాబాలు ఈరోజు మన సమాజంలో దర్శనమిస్తున్నారు నిజంగా వారికి ఖురాన్ యొక్క పరిజ్ఞానం లేదు ఐదు పుట్టలు నమాజ్ తెలియదు అహిదా ఏంటో తెలియదు జీవితంలో ఖురాన్ ఒక్కసారి కూడా చదవలేదు అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి మన విశ్వాసాన్ని మనం ఒక గైర్ ముస్లిం ఒక ముస్లిం మేతరుల కంటే బలహీనమైనటువంటి స్థితిలో వెళ్ళిపోయి మన యొక్క బాధలు ఆ బాబాకు చెప్పుకున్నామంటే ఎలాంటి పరిస్థితితో చూడండి అల్లాహురాన్లో ఉంటున్నాడు సూర్య బఖ్రాసుమ రెండు ఆయన నూట ఎనభై ఆరులో పిలిచేవాడు పిలిచినప్పుడు నేను అతని పిలుపు వింటున్నాను దానికి సమాధానం ఇస్తున్నాను ఓ ప్రవక్త మీరు వారికి తెలియచేయండి అని అల్లా సమర్థ ఉన్నాడు మీకు బాధలు ఉంటే కష్టాలు ఉంటే అల్లాతో మీరు వేడుకోండి అల్లా మీ బాధలు వినడానికి మీకు సమాధానం ఇవ్వడానికి అల్లా సిద్ధంగా ఉన్నాడు ఓ ప్రవక్త నా దాసులకి ఈ విషయం చెప్పని అల్లాహురాన్లో ఉంటున్నాడు కానీ మన పరిస్థితి మన విశ్వాసం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి మిత్రులారా చూడండి ఈరోజు దర్గాలు అనేవి మనకు ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో ఇక్కడ మనకు దర్గాలు కనిపిస్తాయి కానీ మీకు కువైట్లో అదేవిధంగా మస్కట్లో సౌదీ అరబ్లో దుబాయ్లో మీకు దర్గాలు కనిపించవు మన భారతదేశ సరిహద్దులో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఎక్కువగా దర్గాలు అనేవి కనిపిస్తుంటాయి ఈ దర్గా కల్చర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది కానీ దర్గాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్మార్ చెప్పినటువంటి విషయం ఏంటి సహీ ముస్లింలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రవక్త మహనీయ రసూలుల్లా సలల్లాహాహా సలం వారు తెలియజేశారు మీలో ఎవరు కూడా సమాధిని పటిష్టంగా నిర్మించకండి సమాధికి సున్నం వేయకండి సమాధిపై వ్రాయకండి సమాధిపై కూర్చోకండి అని ప్రవక్త మహనీయ సల్లల్లా సలంవారి విషయాన్ని తెలియజేశారు హజత్ అలీ రదుల్ వారి ఉల్లేఖన ప్రకారంగా ఎత్తైనటువంటి సమాధుల్ని నేలమట్టం చేయమని ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహాహా సలం వారు నాకు ఆదేశించారు అని చెప్పారు మరో సందర్భంలో ప్రవక్తలు చెప్పారు మీ పూర్వీకులు వారి ప్రవక్తల సజ్జనుల సమాధులను తమ సాష్టాంగ ప్రదేశాలుగా చేసుకొని వారు మార్గభ్రష్టులైపోయారు నేను మీకు తాకీదు చేస్తున్నాను అదేంటంటే నేను చనిపోయిన తర్వాత నా సమాధిని మీరు సాష్టాంగ స్థానంగా చేసుకోకండి మీలోని ఎవరి సమాధుల్ని కూడా మీరు సాష్టాంగ స్థానాలుగా చేసుకోకండి అని విశ్వ ప్రవక్తల నాయకుడు ఇమాముల్ అంబియా రహ్మతలిల్ ఆలమీన్ చెప్పినటువంటి విషయం ఇది మిత్రులారా సౌదీ అరేబ్లో మక్కాలో మదీనాలో ఎవరైనా ఉమ్రా కోసం హజ్ కోసం వెళ్ళి వారే ఉంటారు మదీనాలో ప్రవక్త మొహమ్మద్ అస్వామి యొక్క సమాధి ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి అక్కడ ముహమ్మద్ రసూలుల్లా సలం వారి కంటే గొప్ప వ్యక్తి గొప్ప సత్పురుషుడు పుణ్యపురుషుడు ఇంకెవరై ఉంటారు ప్రవక్త మొహమ్మద్ సస్లం యొక్క సమాధి ముందు అక్కడ వంగేటటువంటి ప్రయత్నం చేస్తే సాష్టంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే షురత అంటారు సౌదీ పోలీసుని ఆ శురత ఏంటంటే వారి దగ్గర ఒక కొరడ ఉంటుంది వెంటనే జరిపిస్తారు వెంటనే వారిని వీప్పై నుండి ఒకటి వేస్తారు ఎందుకంటే ప్రవక్తం అనేది కుల్లు హరాం యా హబీవి అంటారు అక్కడ నువ్వు చేసేది చాలా తప్పు హరాం పని నువ్వు అక్కడ సజ్దా చేస్తావా అని వెంటనే ప్రవక్త ముమ్మసాం యొక్క సమాధి వద్ద సాస్త్రాంగం చేయడాన్ని వారు వెంటనే ఆపివేసి వెంటనే వారు ఏంటంటే అక్కడ పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మన ప్రాంతంలో ఉన్నటువంటి దర్గాల గురించి బాబాల గురించి వారి జ్ఞానం గురించి వారి విశ్వాస గురించి ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నించండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సౌదీ యొక్క రాజు అయినటువంటి షా ఫైసల్ ఏం చేశాడంటే పాకిస్తాన్ని సందర్శించడానికి వచ్చాడు ఏ విధంగానైతే మన ప్రధానమంత్రి గారు కూడా సందర్శించడానికి పాకిస్తాన్ వెళ్ళారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కింగ్ షా ఫైసల్ పాకిస్తాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి బుట్టో ఏం చేశాడంటే అక్కడ ప్రముఖ సూఫీ దర్గా అయినటువంటి సెహవాన్ షరీఫ్ దర్గాకి తీసుకెళ్ళిపోయాడు ఆ రాజుని పనిలో కూర్చోబెట్టేసుకొని ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వారు సెహవాన్ షరీఫ్ దర్గాని సందర్శించడానికి తీసుకెళ్ళిపోయారు అప్పుడు ఆ దర్గాని చూసి రాజు చాలా ఆశ్చర్యంగా కున్ను హర ఇది నిషేధం మీరు ఏం చేస్తున్నారని చక్కటి విషయం చెప్పారు చూడండి ఇస్లాం ధర్మం సౌదీ అరేబియాలో పునరుద్ధరించబడింది అక్కడ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహ్ సలం వారి యొక్క సమాధి ఉంది ఓ మూర్ఖులారా ఓ అవివేకులారా ఇస్లాంలో గనక సమాధుల్ని విధంగా దర్గాలుగా కట్టుకోవాలనుకుంటే మేము వజ్ర వైఢుర్యాలతో బంగారంతో వజ్ర మణి మాణిక్యాలతో ప్రవక్త ముమ్మస్ యొక్క సమాధి కట్టేవాళ్ళం కదా మూర్ఖులారా మీరేంటి ఇలా చేస్తున్నారని చివాట్లు పెట్టడం జరిగింది కింగ్ షా ఫైసల్ పంతొమ్మిది నాలుగులో పాకిస్తాన్ పర్యటనలో జరిగినటువంటి సంఘటన ఇది కాబట్టి ప్రవక్త మహనీయ రసూలుల్లా సలల్లాహు అలం వారి యొక్క బోధనలు ఖురాన్ మరియు సై అహదీస్ గ్రంథాల యొక్క పరిజ్ఞానం సరిగ్గా మనకు లేని కారణంగా ఇలాంటి పనులు షిర్క్ మరియు బిదాత్ మనం చేస్తున్నాం సరే అటువంటి విశ్వాసం ఏంటో మనకు తెలిసి ఉండాలి హుర్ఆన్లోని మీరు వెళ్ళి ఖురాన్ వాక్యాలు రిఫరెన్స్ నోట్ చేసుకుని చూడండి ఖురాన్లో సూర్య ఫాతిర్ నెంబర్ ముప్పై ఐదు ఆయన పద్నాలుగు పదిహేనులో అల్లా సమతల తెలియస్తున్నాడు మీరు ఆయనను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఒక గడ్డి పోచకు కూడా సమానులు కాలేరు మీరు వారిని ప్రార్థిస్తే మీ ప్రార్థనను వారు వినలేరు ఒకవేళ విన్నా ఎలాంటి సమాధానము ఇవ్వలేరు మీరు కల్పించే దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు హియామత్ రోజు తిరస్కరిస్తారని అని అల్లా సుమన్నత తెలియజేస్తున్నాడు అల్లాను కాదని ఎవరైతే మీరు వేడుకుంటున్నారో ఎవరైతే ఆరాధిస్తున్నారో వారంతా కలిసి ఒక గడ్డిపోచ కూడా సమానులు కాలేరు అని అల్లాసుమన్నత తెలియజేస్తున్నాడు హురాలోని సూర్య అల్ అహ్ కాఫ్ సూర్య నెంబర్ నలభై ఆరు ఆయత్ నంబర్ ఐదు ఆరులో అల్లాసుమన్నత తెలియజేస్తున్నాడు ప్రళయం వరకు అతనికి సమాధానమైన ఇవ్వలేని వారిని మొరపెట్టుకునేవారు తమను మొరపెట్టుకుంటున్నారన్న విషయం కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వాడి కంటే పరమ భ్రష్టుడైనటువంటి మానవుడు ఎవడు ఉంటాడు ప్రజలందరినీ సమావేశపరచబడే రోజున వారు మీరు కల్పిస్తున్నటువంటి దైవత్వ భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు అల్లా అంటున్నాడు మీరు హియామత్ వరకు కూడా సమాధి దగ్గరికి వెళ్ళి ఓ బాబా నాకు అది కావాలి ఇది కావాలంటే హియామత్ వరకు కూడా ఆ బాబా మీకు సమాధానం ఇవ్వలేడు హియామత్ వరకు కూడా ఆ బాబాకు తెలియదు మీరు అక్కడికి వచ్చేసి మొరపెట్టు ఉన్నారని హియామత్ వరకు కూడా తెలియదు వారికి మీరేం చేస్తున్నారో అక్కడ అలాంటి వ్యక్తిని మీరు మూరపెట్టుకుంటున్నారా హియామత్ వరకు కూడా మీకు వారు జవాబు సమాధానం ఇవ్వలేరని అల్లా స్మరణ తాలు తెలియజేస్తున్నాడు ప్రజలందరినీ సమావేశపరచబడే రోజున వారంటారు అల్లా వీరు ఏం చేశారో మాకు తెలియదు మాకు తెలియదు అల్లా మేము మా దర్గాదన్ని ఈ విధంగా నిర్మించమని మమ్మల్ని పూజించమని మేము ఎప్పుడూ చెప్పలేదు వీరేం చేశారో వీరి గురించి మాకు తెలియదు ఆ వ్యక్తులు ఆ సమాధుల్లో ఉన్నటువంటి వారు అల్లాను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఈ విధంగా సమాధానం ఇస్తారని ఖురాన్లో అల్లా సమర్థ తెలియజేస్తున్నాడు కొంతమంది ఏమంటారంటే లేదండి మేము ఎందుకు అలా చేస్తున్నామంటే సమాధులలో ఉన్నప్పుడు శిక్ష జరుగుతుంది కదా పనిష్మెంట్ అనేది సమాధుల్లో జరుగుతుంది ఈ బాబాలను ఔలియాలను ఆరాధిస్తే ఏమవుతుందంటే ఈ శిక్ష కాస్త తగ్గిపోతుంది అదేవిధంగా అల్లా మాకు ఏదైనా మేలు చేయాలి అనుకున్నప్పుడు వీరిని సంప్రదిస్తాడు అని ఈ బూటకపు విశ్వాసాన్ని ఈ ఇలాంటి మాటలను ఉంటారు అలాంటి వారి కోసం హురాన్లో అల్లా సుమన తెలియజేస్తున్నాడు సూర్య జుమర్ సూర్ణవరు ముప్పై తొమ్మిది ఆయటర్ ముప్పై ఎనిమిదిలో ఓ ప్రవక్త వారిని నీవు ఇలా అడుగు అదేమిటంటే ఒకవేళ అల్లా గనక నాకు ఏదైనా నష్టం చేకూర్చదలుచుకుంటే మీరు అల్లాను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఈ నష్టం నుండి నన్ను ఆపగలరా అలాగే అల్లా నాపై ఏదైనా కనికరం చూపగోరితే అల్లా యొక్క కారుణ్యాన్ని అడ్డుకునే వారు మీలో ఎవరైనా ఉన్నారా లాభ నష్టాలు అల్లా ఆధీనంలో ఉన్నాయి మీ ఆధీనంలో లేవు అని వారికి చెప్పు ఓ అని అల్లా సొంత ఖురాన్లో తెలియస్తున్నాడు లాభ నష్టాలు కేవలం అల్లా అధీనంలోనే మిత్రులారా మన విశ్వాసం ఎలా ఉండాలి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి హురాన్ ఈ ఆయతల వెలుగులో బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి